వైఎస్ఆర్సీపీ నాయకులపై తెలుగుదేశం నాయకుల మండిపాటు. మే 29న వైఎస్ఆర్సీపీ చోటా నాయకులు చేసిన అర్ధరహిత విమర్శలపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత నేరుగా మాట్లాడే ధైర్యం లేక చోటా నాయకుల చేత తప్పుడు ఆరోపణలు చేయిస్తూ చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి మంత్రివర్యులు కాలవ శ్రీనివాసులు ఎనలేని కృషి చేస్తున్నారని, ఇది సహించలేక అభివృద్ధిని అడ్డుకునే దిశగా కాపు రామచంద్రారెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏం చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్ చైర్మన్ నల్లపుల వెంకటేశులు, మాజీ చైర్మన్ కడిపూడి మహబూబాషా, పోరాలు పురుషోత్తం, ముచ్చిక నాగరాజు, ఆనంద్, చిదానంద, కృష్ణవేణి, బలిశంకర్, తిప్పస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మీ చోటా నాయకులతో విమర్శ కూర్చొని మంత్రి గారి మీద, తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అండ్ అలాగే కౌన్సిలర్ల మీద నిందలు వేయడం ఎటువంటి పరిస్థితుల్లోనూ అది సమంజసమైనది కాదు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, నీకు మాట్లాడే పబ్లిక్గా నీకు మాట్లాడే ధైర్యం లేక ఈరోజు నీ చోటా నాయకులతో కూర్చో చోటా నాయకులని ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతవరకు నీతిమంతులు ఒక్కసారి మీరు ఆలోచించండి.
అక్కడ కూర్చున్న ప్రతి నాయకుడు అవినీతి పరుడు కాదా అనేది నేను ఈ పత్రికాపక్షంగా నేను అడుగుతున్నాను. ఆయన బీసీ రాష్ట్ర కార్యదర్శి సిద్దప్ప గారు పదవ వార్డు 2009 పదవ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రతి ఒక్క ఇంటి దగ్గర డబ్బులు వసూలు చేయడం మీకు తెలియదా అని నేను పత్రిక ముఖంగా నేను అడుగుతున్నాను. ఆ రోజు ఆయన పదవ వార్డులో ప్రతి ఇంటిని రక్తం తాగినట్టు ఆయన ప్రతి ఇంటికి డబ్బులు వసూలు చేసి ప్రతి చిన్న పనికి కూడా డబ్బులు కలెక్షన్ చేయడం మీకు తెలియదా? అటువంటి వ్యక్తితో మీరు ఈరోజు కాల్వ శ్రీనివాసులు గారిని విమర్శించడం ఎటువంటి దారితీస్తుందో మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు అవినీతి అవినీతి అని మాట్లాడుతున్నారు, ఒక్కసారి అవినీతి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ రాకనే అవినీతి ఇక్కడికి రాయదుర్గం. మీరు వచ్చినప్పుడు మైనింగ్ డబ్బులు దోచుకొని ఈరోజు అక్కడ రాయదుర్గంలో మీరు మన రాయదుర్గంలో మీరు డబ్బులు పంచిన విధానం చూస్తే ఎక్కడా లేని డబ్బు తీసుకొచ్చి అవినీతి డబ్బును తీసుకొచ్చి మీరు ప్రజలకు పంచి ఆ రోజు గెలుపొంది 5 పరిపాలన చేసి 5 మళ్ళీ బై-ఎలక్షన్ వస్తే రాజీనామా చేసి మళ్ళా గెలిచి 5 మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందా ఒక్కసారి మీరు పత్రికా ముఖంగా తెలియజేసిందా కూర్చున్నాం. గతంలో ఎన్నో పత్రికా సమావేశాల్లో మేము చెప్పాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు చేసిన పరిపాలనలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం నీవు చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసి ఉంటే నీవు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మేము ఎన్నో పత్రికా సమావేశాల్లో చెప్పాం. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మేము 5 చేశాము అని ఉంటే శ్వేతపత్రాన్ని రేపైనా రిలీజ్ చేయండి, రిలీజ్ చేసి ప్రజలకు తెలియజేయండి. దాని తర్వాత మాట్లాడదాం, ఏదైనా ఉంటే ఆ నిధులని ఎంత స్పీడ్గా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తిని మీరు నిందలు వేయడం ఎటువంటి వరకు ఎక్కడ వరకు ఇది సమంజసం అనేది నేను ఈ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నాను. మీరు ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఇక్కడ రాయదుర్గంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా మీరు కేవలం అభివృద్ధికి సహకరించకపోగా ప్రజల్ని తప్పుతో పట్టించడానికే ఈరోజు అవినీతి అవినీతి అని మాట్లాడుతున్నారు. మీరెవరైనా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నీతి పరులైతే పత్రికా ముఖంగా మాట్లాడండి, అవినీతి పరులైతే రేపటికే మీ నోళ్లు మూసుకొని మీ ఇళ్లలో కూర్చోండి, అభివృద్ధికి ఏదైనా ఉంటే సహకరించండి, మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు కూర్చొని మన మంత్రి కాల్వ శ్రీనివాసులు గారి గురించి డబ్బు తీసుకోలేదంటే ప్రమాణం చేస్తారా అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో ఇచ్చిన వార్తను నేను ఖండిస్తూ ఒక సవాల్ విసురుతున్నాను. అక్కడ మీరే చెప్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు, కాల్వ శ్రీనివాసులు గారు తీసుకున్నారు, కానీ దీంట్లో ఎంత వాస్తవం ఉందన్నది ఎవరికి తెలీదు. ఇవన్నీ కల్లిబొల్లి మాటలతో మీరు రాజకీయ వ్యభిచారానికి మీరు తెరలేపుతున్నారు. రాజకీయ వ్యభిచారం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇచ్చిన వ్యక్తి అయినా వచ్చి చెప్పాలి, తీసుకున్న వ్యక్తి అయినా చెప్పాలి. ఇద్దరు అక్కడ లేరు. ఇద్దరు లేని వ్యక్తుల్ని మీరు తప్పుగా చూపించి ప్రజల్లో మేము నాయకులుగా ఉండాలి అనుకుంటే అది మీ పొరపాటు. కానీ మీరు రాజకీయంగా ఎదగాలి అంటే ప్రజల్లో వెళ్ళండి, పార్టీ పరంగా మీరు ప్రచారం చేసుకోండి, ప్రజలతో నుంచి మీరు మెప్పు పొంది రాబోయే ఎన్నికల్లో ప్రజల ద్వారా ఎన్నుకున్నట్లయితే మేము కూడా సంతోషపడతాం. కానీ మీరేమో ప్రజల్లో వెళ్ళేకి దమ్ము లేక ప్రజలతో గెలుచుకో ప్రజల చేత ఎన్నుకోవడానికి చేత కాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం చాలా దారుణము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నేను చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక గాలి జనార్దన్ రెడ్డి గారిని కానీ గాలి మైనింగ్లో ఉండే ఎవరైనా కానీ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టమని నేను ఈ సభాముఖంగా మా కాల్వ శ్రీనివాసులు గారి అభిమానంతో నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఇంకో చిన్న విషయము, మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి గారితో మెప్పు పొందడానికి భజన చేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. మేము చేస్తుండేది భజన కాదు, మా మంత్రి గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లో తెలపడానికి మేము ప్రతి ఒక్కటి మైక్ ద్వారా కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మా మంత్రి గారు చేసిన అభివృద్ధి గురించి మాత్రమే. అంటే మీరు కాపు రామచంద్రారెడ్డితో మేము మెప్పు పొందితే నెక్స్ట్ మాకు టికెట్లు ఇస్తాడు, ఎన్నికలకు అయ్యే ఖర్చు ఇస్తాడు, ఈరోజు మేము కాపు రామచంద్రారెడ్డితో మేము బాగుపడాలా, నాయకులు అవ్వాలా? మీరు ఇప్పటికే నాయకులుగా లేరు,
నాయకులుగా ఓడిపోయినారు. నాయకులు అవ్వడానికి చేతకాని వాళ్ళంతా ఇప్పుడు పార్టీలో కూర్చొని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడడానికి ఒక్క అర్హత కూడా లేకుండే వాళ్ళు మీరా మంత్రి గారిని విమర్శించేది? మంత్రి అంటే మంత్రి గారి హోదా ఏంటో తెలుసా మీరు? మంత్రి గారి కార్యాలయంలో వచ్చి కలవాలంటేనే కష్టకాలంగా ఉండేది మీ రెట్ల రాజకీయంలో. కానీ ఈరోజు బీసీ నాయకుడిగా ఉన్న కాలువ శ్రీనివాసులు గారు రాయదుర్గంలో మంత్రిగా ఉన్నారంటే చిన్న పేదవాడు కూడా వచ్చి మంత్రి గారిని కలిసే ఈ సందర్భం మా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిండేదే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనే దానికి ప్రత్యేక నిదర్శనమే మా కాలువ శ్రీనివాసులు గారు. దయచేసి చెప్తున్నా, ఇలాంటి చిల్లర రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజల్లో మెప్పు పొందడానికి మీరు ప్రయత్నించాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.